వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను మధు. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తనకు ప్రాణహాని ఉందని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరచడమే కాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించేలా చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిపై ఈటెల రాజేందర్ దంపతులు తీవ్రంగా విమర్శలు చేశారు. ఈటెలను హతమార్చేందుకు కౌశిక్ రెడ్డి సుఫారీ కూడా ఇచ్చారంటూ ఈటెల సతీమణి జమున సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. ఈటెల కూడా తీవ్ర ఆరోపణలు చేస్తూ తనను గతంలో నయీం బ్యాచ్ బెదిరించిందని, అప్పుడే బెదరలేదని, భయపడేది లేదని స్పష్టం చేశారు. అలాగే మరోవైపు ఈటెల రాజేందర్ దంపతుల ఆరోపణలను ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఖండించారు. తనపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ప్రత్యారోపణలు చేశారు. ఆ ఆరోపణలు నిరూపించాలని దేనికైనా సిద్ధమన్నారు ఆయన. ఇదంతా ఒక ఎత్తైతే ఈటెల తనకు ప్రాణహాని ఉందని ప్రకటించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించేందుకు సిద్ధమైంది. కేంద్రం ఈటెలకు భద్రత కల్పిస్తుందన్న వార్త నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. కేంద్రం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వమే ఈటెలకు తగిన భద్రత కల్పిస్తుందన్నారు. డీజీపీతో ఫోన్ లో మాట్లాడిన కేటీఆర్ ఎమ్మెల్యే ఈటెల ఆరోపణలపై సమీక్షించి తగిన భద్రతను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అయితే ఈటెల విషయంలో కేటీఆర్ సడన్ గా ఎందుకు స్పందించారు, ఈటెలపై ఎందుకంత ప్రేమ పుట్టుకొచ్చింది అన్నది ఇప్పుడు రాజకీయాల్లో ప్రశ్నార్థకంగా మారింది. ఈటెలను తిరిగి బీఆర్ఎస్ లోకి రప్పించుకునేందుకు ప్రేమ కురిపిస్తున్నారన్న వాదన వినిపిస్తుంది. ఈటెలకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తామని చెప్పడంపై ఈటెల వర్గీయులు భిన్నంగా స్పందిస్తున్నారు. భద్రత పేరుతో ఈటెలపై నిఘా పెట్టడానికి ప్రయత్నం జరుగుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ లోనే ఉన్న కౌశిక్ రెడ్డిని ముందుగా పిలిచి వివరణ ఎందుకు అడగడం లేదన్న విమర్శలు ఈటెల వర్గం చేస్తోంది. ఇక గతంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తనకు భద్రత కావాలని ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా స్పందించలేదని, రాష్ట్ర ప్రభుత్వం ఈటెల విషయంలో ఎందుకు తొందర పడుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తనకు ప్రాణహాని ఉందని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరచడమే కాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించేలా చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిపై ఈటెల రాజేందర్ దంపతులు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఈటెలను హతమార్చేందుకు కౌశిక్ రెడ్డి సుఫారీ కూడా ఇచ్చారంటూ ఈటెల సతీమణి జమున సంచలన ఆరోపణలు చేశారు. ఈటెల కూడా తీవ్ర ఆరోపణలు చేస్తూ తనను గతంలో నయీం బ్యాచ్ బెదిరించిందని, అప్పుడే బెదరలేదని, ఇప్పుడు భయపడేది లేదని స్పష్టం చేశారు ఈటెల.
ఈటెల రాజేందర్ దంపతుల ఆరోపణలను ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఖండించారు. తనపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ప్రత్యారోపణలు చేశారు. ఆ ఆరోపణలు నిరూపించాలని దేనికైనా సిద్ధమన్నారు పాడి కౌశిక్ రెడ్డి. మా హుజురాబాద్ ప్రజలు మహిళలు కానీ ఎవరైనా కూడా ఒక కేసు పెడతాను పోతే కూడా కౌశిక్ రెడ్డి చెప్తేనే కేసు చేస్తామంటారు పోలీసు. ఇసుక వాళ్ళ దగ్గర పోయి డబ్బులు అడుగుతాడు. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు 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 వసూలు చేస్తుండే. అట్లాంటి డబ్బులకు వసూలు చేసుకునే బాపతి తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఇవాళ కేసీఆర్ గారు. ఆ రోజు ఎవరైతే ఆయన కేసీఆర్ గారికి కుడిభుజంగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారిని ఇవాళ 20 కోట్లు పెట్టి మీ ఈటెల రాజేందర్ గారిని చంపడానికి రెడీగా ఉన్నాం రా అని చెప్పింది ఎవరు? ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారు. అంటే అంత ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చి ఇవాళ 20 కోట్లు పెట్టి చంపించుకోవడం కోసమేనా ఇవాళ ఉన్నది ప్రభుత్వం? అంటే 20 కోట్లు పెట్టి చంపిస్తారంటే ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎటువైపు పోతున్నట్టు మన ప్రజాస్వామ్యం? అంటే ఎవరు ఆయనకు మాట్లాడితే వాళ్ళని 20 కోట్లు పెట్టి చంపిస్తాడా? నాయకులను కొన్నంత మాత్రాన పార్టీలలో గందరగోళం సృష్టించినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ శాశ్వతంగా ఉంటుందని చెప్పేది భావించిందో ఇవాళ ఎంత కూడా మళ్ళా చరిత్ర రిపీట్ అయి తప్పని తేలిపోయింది. తెలంగాణ పల్లెలను ఎక్కడ చూసినా కూడా ఒకటే చర్చ నడుస్తుంది, ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఓటమి తప్పదు అని. వాళ్ళు ఆశ పెట్టుకున్న వల్ల పెన్షన్ తీసుకుంటాల మీద, రైతు బంధు తీసుకున్నాల మీద, కళ్యాణలక్ష్మి చెక్కులు తీసుకున్న మీద ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో నిరుద్యోగ యువత, ప్రతి ఇంట్లో నిరుద్యోగ యువత ఉంటుంది కాబట్టి మాకు ఈ 2000 పెన్షన్ కాదు, నా మనలకు ఉద్యోగం వస్తే మంచిగుండని, మీ 5000 రైతు బంధు కాదు, పండించిన పంటకు ధర లేకుండా క్వింటల్ ధాన్యం వెనుక 10 కిలోల ధాన్యాన్ని కట్ చేసి మా కళ్ళలో మట్టి కొట్టిండనే వేదన ఈ రాష్ట్రంలో కౌలు రైతుల గురించి అంతకుముందు తెలియనట్టుగా, మొన్ననే పంటలు నష్టపోయినప్పుడు హెలికాప్టర్ వేసుకొని పోయినప్పుడు అయ్యో కౌలు రైతులా మీరు అని చెప్పి కన్నీళ్లు కార్చే ప్రయత్నం చేసిండు. ఇవాళ 30-35% ఉన్న కౌలు రైతాంగం అంతా ఎండాకాలంలో అకాల వర్షాలతో రాళ్ల వానలతో పెట్టిన పెట్టుబడి చేతికి రాక కౌలు రైతులు కౌలు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నాయకులను కొన్నంత మాత్రాన
ఇదంతా ఒక ఎత్తైతే ఈటల తన ప్రాణ హాని ఉందని ప్రకటించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించేందుకు సిద్ధమైంది. కేంద్రం ఈటలకు భద్రత కల్పిస్తుంది అన్న వార్త నేపథ్యంలో ఇటు మంత్రి కేటీఆర్ స్పందించారు. కేంద్రం ఎందుకు, రాష్ట్ర ప్రభుత్వమే ఈటలకు తగిన భద్రత కల్పిస్తుందన్నారు. డీజీపీతోని ఫోన్లో మాట్లాడిన కేటీఆర్ ఎమ్మెల్యే ఈటల ఆరోపణలపై సమీక్షించి తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అయితే ఈటల విషయంలో కేటీఆర్ సడన్ గా ఎందుకు స్పందించారు, ఈటలపై ఎందుకంత ప్రేమ పుట్టుకొస్తుంది అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రశ్నార్థకంగా మారింది. ఈటలను తిరిగి బీఆర్ఎస్ లోకి రప్పించుకునేందుకు ప్రేమ కురిపిస్తున్నారన్న వాదన వినిపిస్తుంది. ఈటలకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తామని చెప్పడంపై ఈటల వర్గీయులు భిన్నంగా స్పందిస్తున్నారు. భద్రత పేరుతో ఈటలపై నిఘా పెట్టడానికి ప్రయత్నం జరుగుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ లోనే ఉన్న కౌశిక్ రెడ్డిని ముందుగా పిలిచి వివరణ ఎందుకు అడగడం లేదన్న విమర్శలు ఈటల వర్షం నుంచి వస్తున్నాయి. బయటిక తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని సిచ్యువేషన్స్ కావచ్చు. ఎప్పుడైతే ఈటలకు భద్రత గురించి కేంద్ర ప్రభుత్వం స్పందించిందో ఆ వెనువెంటనే మంత్రి కేటీఆర్ కూడాను కేంద్ర ప్రభుత్వం నుంచి కాదు రాష్ట్ర ప్రభుత్వం నుంచే మేము భద్రత కల్పిస్తామని రావడం ఇప్పుడు రాజకీయంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది భద్రత అటువైపు ఈటల వర్గం నుంచి కూడా పలు వెర్షన్లు అనేవి వస్తున్నాయి. ఇది భద్రత లేకపోతే నిఘా అనుకోవాలా అన్నది అయితే ఈటల వర్గం నుంచి కూడా వినిపిస్తుంది. రైట్, ఇదే అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ మాజీ జడ్పీ చైర్మన్ తులా ఉమ గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఉమ గారు, ఐ థింక్ ఆ ఇష్యూ మీకు ఐడియా ఉంది కదా, సో మీ నాయకుడు చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దానిపైన స్పందించి వై కేటగిరీ అనేది ఆయనకి 8+8 కేటగిరీ అనేది ఇవ్వడం జరిగింది. ఆ వెనువెంటనే మంత్రి కేటీఆర్ స్పందించారు. దీన్ని ఎలా చూడొచ్చు అసలు మీ వర్షన్? అంటే చేసినంతా చేస్తున్నారండి, చేసి మళ్ళా ప్రజల మెప్పు ఉండడం అంటే వాళ్ళు పట్టించుకున్నారు కదా, స్పందించారు కదా అని చెప్పుకోవడానికి కోసమే తప్పితే అది ప్రేమతో చేసిరని మేము అనుకోవట్లేదండి. ప్రేమతో స్పందించి నిజంగా మనస్ఫూర్తిగా చేసిండనే దానికంటే అది మనసులో ఏదో పెట్టుకొని చేసిండనట్టుగా కనపడుతుంది. నిజంగానే నా ప్రేమ ఉంటే ఇట్లాంటి మంచి ఉద్దేశమే ఉంటే ఇట్లాంటివి ఎందుకు చేపిస్తారండి?
ఒక ప్రజాప్రతినిధి ఒక స్థానిక ఎమ్మెల్యేని పట్టుకొని ఒక ఉద్యమకారుని పట్టుకొని నేను 20 కోట్లు ఖర్చు పెడతా అవసరం చంపిపిస్తా అని ఇట్లాంటి లాంగ్వేజ్ మాట్లాడితే ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకుండా వదిలేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే ఈ ప్రభుత్వం ఉన్నదా లేదనేది దీని అంటే అర్థమవుతుంది కదండి. వాళ్ళందరి భాగస్వామ్యంతో జరిగినటువంటి సంఘటన అది. మామూలు ఒక ఈటల రాజేందర్ని చంపుతానని కాదు, అసలు ఆయన అరాచకాలకు దుర్మార్గాలకు అసలు అద్దుపత్తు ఉన్నదండి. ఎక్కడ పడితే అక్క ఎవరన్నా కూడా గౌరవం లేదు ఆయన. మహిళలు అంటే గౌరవం లేదు, జర్నలిస్ట్ అంటే గౌరవం లేదు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం కొట్లాడి పోరాడి తెలంగాణ రావాలని తెలంగాణ కోసం అమరులైనటువంటి వాళ్ళ గుర్తు కోసము అమరవీల స్థూపం ఈటల రాజేందర్ గారు అక్కడ ఉద్యమకారులందరూ నిర్మాణం చేస్తుంటే దాన్ని పూర్తి చేసినా కూడా ఈయన ఈ ప్రభుత్వంలో స్పందన లేదు. ఎంత దుర్మార్గం అంటే ఒక స్థూపాన్ని నిర్మాణం చేసుకున్న అమరవీళ్ళ గుర్తుగా ఏది కట్టుకున్నటువంటి దాన్ని కూడా కూలగొట్టడం ఏంటండి? అంటే ఓపెన్ గా అది అంతేందుకండి. ఇప్పుడు మొన్ననే జిఎస్ఆర్ ఛానల్ రిపోర్టర్ ని తీసుకుపోయి ఆ వీడియో అంటే ఆ స్థూపం కూలగొట్టి ఉమ్మగారు ఇక్కడ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు మరోవైపు కూడా కాంగ్రెస్ గట్టిగా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, రెండు ఒకటయ్యాయి, మా మీద దాడి చేస్తున్నాయి, మమ్మల్ని ఫోకస్ పెట్టాయి, భయపడుతుంది, బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒక్కటే అని. ఈ నేపథ్యంలో ఈ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అనేవి కొంచెం ఆ వైపుగా వెళ్తున్నాయి, దానికి సంబంధించి ఏమంటారు? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటండి, వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు చేస్తున్నారు. కాంగ్రెస్ ను కాపాడడం కోసం బీఆర్ఎస్ చేస్తున్నాయి తప్ప బీజేపీకి బీఆర్ఎస్ కు అసలు సంబంధం ఏముంటదండి? ఎప్పటికప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి విషయాల మీద ఎండగడతానే ఉన్నది ప్రభుత్వం. ప్రభుత్వ పరంగా అక్కడ చేస్తున్నటువంటి ప్రతిదాన్ని కూడా ప్రశ్నిస్తూనే ఉన్నాం కదా. ఇంకొకటయ్యే ఛాన్స్ ఎక్కడ ఉన్నది? లేదు కదా. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్పండి ఒకటండి, బీజేపీ గ్రామ స్థాయిలో మొత్తం తెలంగాణలో ఇవాళ బీఆర్ఎస్ కు ఎదుర్కొనేది ఎవరు అని అంటే బీజేపీ అనేది ప్రతి ఒక్కరి నోట్లో నుంచి వస్తున్నటువంటి మాట అది. ఇవాళ గ్రామ స్థాయి వరకు ప్రెజర్లో కూడా అదే స్టార్ట్ అయిపోయింది, ఎక్కడ అలా కనిపించట్లేదు. ఇది వరకు ఈటల్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు ఆయన ఎలా మాట్లాడారు అన్నది అందరికీ తెలిసిందే, కానీ ఈ మధ్య కాలంలో ఒక సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు. అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఒక సాఫ్ట్ కార్నర్ నడుస్తుంది ప్రెజర్లో. దీనికి సంబంధించి కూడా నానుడు కూడా మాట్లాడడం జరుగుతుంది ఓపెన్ గా. అది బీఆర్ఎస్ అంటే ఇంతకు ముందు లాగా వెర్షన్స్ గట్టిగా విమర్శలు చేసుకోవట్లేదు, అటువైపు కూడా ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళ పార్టీ నుంచి అన్నప్పుడు కూడా ఆయన ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తికి సపోర్ట్ చేయకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వద్దు, రాష్ట్ర ప్రభుత్వం తరపునే మేము లేదు, మేము మా ప్రభుత్వం తరపున ఈటలకు మేము కేటగిరీని అంటే ఆయన కావచ్చు వై కేటగిరీ కావచ్చు 8+8 కేటగిరీ మేము ఇస్తామని ఒక డీజీపీతో మాట్లాడడం, ఇదంతా ఆ వేళ నడుస్తున్నట్టే కదా. ప్రజల్లో కూడా క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అయిపోతుంది కదా. అంటే ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్సీ కదండి, అదే అండి మాటలు మాట్లాడడం కానీ హెచ్చరికలు చేయడం కానీ జర్నలిస్టులను బెదిరించడం కానీ కొట్టించడం కానీ వాళ్ళే కదా చేస్తుంది. మరి అప్పుడు ఆయన ఏం తప్పు చేసిండు? ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటిది ప్రజలు ఏమైతే క్వశ్చన్ చేస్తున్నారో క్వశ్చన్ చేస్తున్నటువంటిది రికార్డ్ చేసినందుకే కదా ఆయనను పట్టుకుపోయి కొట్టడము బెదిరించడం అనేది. అట్లనే ఇవాళ ఈటల రాజేందర్ అన్న కూడా ఎక్కడైనా కూడా ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులని ఎండగడుతూ వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని ప్రజలకు చెప్పుతూ ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారనే కదండి ఇవాళ కోపం. అంటే ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని అక్రమాలు చేసినా ఎన్ని దుర్మార్గాలు చేసినా ఏ రకంగా ప్రజల్ని వంచినా ఏది చేసినా కూడా మమ్మల్ని క్వశ్చన్ చేయొద్దు, మమ్మల్ని ప్రశ్నించద్దు, మమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళు ఉండొద్దు. ఇవాళ ఈటల రాజేందర్ గారు అదే కదా వాళ్ళకి, ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు, నిలదీస్తున్నాడు,
రేపు ఈయన ఉంటే మాకు ఎప్పటికైనా ప్రమాదమే అనే దాంతో అడ్డు తొలగించుకోవాలని అనేక రకాల్లో ఆయనను అడ్డు తొలగించుకోవడం కోసం అనేక పద్ధతులలో వాళ్ళ కుట్రలు చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. స్పందించడం అనేది బాధ్యత పరంగా స్పందించారంటారా లేకపోతే నిఘా పరంగా స్పందించారంటారా మరి? అంటే ఏదైతే ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాన్ని ఇవాళ అమిత్ షా గారు కేంద్ర హోమ్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి రాజేందర్ గారు అక్కడికి అంటే నిన్న వాళ్ళ మిస్సెస్ కూడా ఆవేదన వ్యక్తం చేసిరు ఇట్లా మరి బెదిరిస్తున్న చంపుతామని టార్గెట్ చేసిండ్రు మరి మాకు ప్రాణాపాయం ఉన్నది అనేది ఏదైతే ప్రెస్ లో చెప్పంగానే ఇమ్మీడియట్లీ కేంద్రం స్పందించి మీరు ధైర్యంగా ఉండండి మేము సపోర్ట్ గా ఉంటాం ప్రభుత్వం అండగా ఉంటది అని చెప్పేసి వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు చేపిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎట్లా స్పందిస్తారు కాబట్టి ఇవాళ కేంద్రం స్పందించినాక వెళ్ళి అయ్యో మేము కూడా ఉన్నాం కదా మేము కూడా పట్టించుకోకపోతే రేపు మేము ప్రజలకు దూరమైతామేమో అనే ఉద్దేశమే తోటే తప్ప ఏదో సానుభూతి పొందడం కోసమే మాట్లాడినట్టుగా కనపడుతుంది తప్ప ఇంకొకటేం కాదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. అంటే ప్రజలు కూడా ఇది మాట్లాడుకుంటున్నారు మీ వర్క్ కూడా అఫ్ కోర్స్ మీరు దీనికి వ్యతిరేకిస్తారు కానీ ఈటెల రాజేందర్ ఇంతకు ముందు ఆయన స్వరం బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే వ్యతిరేకంగా వినిపించేదో అది ఇప్పుడు తగ్గింది ఆయన వాయిస్ అనేది రైజ్ అనేది తగ్గింది అనేది నేను ముందు చెప్పాను. దీన్ని మీరు అపోజ్ చేస్తారేమో బట్ అది కనిపిస్తుంది కొన్ని ఎందుకంటే ఆయన వ్యాఖ్యలు కూడా అట్లానే ఉన్నాయి బీజేపీకి మీ పార్టీకి సంబంధించే కొంచెం ఆయన మాట్లాడడం లేదు నాకు బీఆర్ఎస్ పార్టీతో ఎటువంటి ప్రాబ్లం లేదు అని ఆయన మాట్లాడడం అది మీ పార్టీకి మైనస్ కాదనుకుంటున్నారా? అపోజ్ చేయడం కోసం నేను చేయను. వాస్తవంగా ఎక్కడ కూడా కేసీఆర్ ను బీఆర్ఎస్ చేసిన తప్పుల్ని కప్పిపుచ్చే ప్రయత్నం ఎప్పుడు ఈటెల రాజేందర్ గారు చేయలేదు ఎందుకంటే ఎప్పటికప్పుడు అలానే ఇంతకు ముందు చేసేటప్పుడు స్వరం విప్పినట్టుగా ఇప్పుడు కూడా మాట్లాడట్లేదు కదా ఉందో ఇప్పుడు అంతే ఉంది ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి లేదు తగ్గం కూడా. మేము ఎప్పుడు కూడా ఎక్కడ అన్యాయాలు జరిగితే ఎక్కడ ప్రజలకు అన్యాయం చేయాలని ఏ ప్రభుత్వాలు చూసినా వ్యక్తులు చూసినా ఎవరు ఆ ప్రయత్నం చేసినా మేము కొట్లాడేటువంటి గుణం ఉన్నటువంటి వాళ్ళం అనేక ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి ఇవాళ ఆ పోరాటాల ద్వారా అనేక ఉమా గారు ఆడియో మ్యూట్ లో పడింది ఒకసారి చెక్ చేయండి. ఆడియో ఒకసారి చెక్ చేయండి ఉమా గారు. యా చెప్పండి ఉమా గారు. ఉమా గారు మ్యూట్ లో వచ్చారండి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ఉమా గారు ఫైనల్ గా మీరేమంటారు ఇప్పుడు ఈటలకు సంబంధించి ఆయన ప్రవర్తించిన తీరు కావచ్చు అది ఏమైనా సరే ఎందుకంటే ఈ కొద్ది రోజుల్లో ఆయన చేసినటువంటి కొన్ని కామెంట్స్ పరంగా కావచ్చు అలాగే ఇప్పుడు వచ్చిన వార్తల పరంగా కావచ్చు మీ పార్టీ అసలు తెలంగాణలో పుంజుకుంటుంది అనుకుంటున్నారా అలాగే ఏదైతే కేటీఆర్ స్పందించారో అది నిఘానా భద్రత అనుకుంటున్నారా ఈ రెండింటి కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వండి. అది నేను అనుకుంటున్నాను మేము స్పందించినాము మేము మేము అన్ని రకాల అట్లాంటివి ఏమన్నా జరిగితే మేము ఊరుకుండేది లేదు అనేది ఏదైతే చెప్పిందో అది అంతా బూటకం అని అనుకుంటున్నాను నేను. అది మనస్ఫూర్తిగా కేటీఆర్ మా స్పందించి ఏదో కేటీఆర్ ను కాపాడాలనో కేటీఆర్ ఏది ఈటలను రక్షించాలనో ఆ ప్రయత్నం చేసిండని చెప్పేసి నేను అనుకోవట్లేదు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి బొమ్మ గారు. రైట్ అండి, భద్రతానా నిఘానా అన్న దానిపైన అయితే రాజకీయ వర్గాల్లో అయితే చర్చ మొదలైంది ఎందుకంటే తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఈటెల గతంలో చేసిన కామెంట్స్ కావచ్చు ఇప్పుడు చేసిన కామెంట్స్ కావచ్చు చూస్తుంటే ఆయన స్వరం కూడా తగ్గిందని కూడా విభిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్.